22 నా ఆర్జేయుకేటి ప్రవేశాల జాబితా బాసర ఆర్జేయుకేటి ప్రవేశాల జాబితా ఈ నెల 22 నా ప్రకటిస్తామని ఇన్ఛార్జ్ ఉపకులపతి వెంకటరమణ గారు తెలపడం జరిగింది చివరికి 22వ తారీఖుని ఫైనల్ అనేటువంటిది రావడం జరిగింది మిత్రులారా ఇంతకుముందు జూలై 30 అని ఆగస్టు సెకండ్ వీక్ అని ఆగస్టు 18 అని ఆ విధంగా ఉండేటువంటిది తప్పకుండా 22 నా ఎట్టి పరిస్థితుల్లో కూడా జాబితా విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది కాబట్టి తప్పకుండా మిత్రులారా అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ఆర్ఐ కింద ఎన్ని సీట్లు ఉన్నాయి అదే రకంగా మనకు ఉన్నటువంటి దాంట్లో గ్లోబల్ సీట్లు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము విద్యా సంవత్సరం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తున్నట్లు తెలిపారు కాబట్టి ఈ ఏడాది 1500 సీట్లు భర్తీ చేస్తాం ఇందులో ప్రత్యేక కేటగిరీ కింద 96 సీట్లు అదేవిధంగా మిగిలిన 1404లో 702 సీట్లు వివిధ రిజర్వేషన్లకు కేటాయిస్తాం ఈడబ్ల్యూఎస్ కింద 140 సీట్లు కేటాయిస్తాం 30 ఎన్ఆర్ఐ సీట్లు 75 గ్లోబల్ సీట్లు అందుబాటులో ఉంటాయి అని వెంకటరమణ గారు పూర్తిగా తెలియజేయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఎట్టికేకల ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ IIIT జాబితా అనేటువంటిది ఆగస్టు 22వ తారీఖున విడుదల చేస్తామనేటువంటిది వెంకటరమణ గారు తెలియజేయడం జరిగింది కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ కాలేజీలో వెళ్ళలేక సీటు వస్తుందా రాక అనేటువంటిది సందేహంతో చాలామంది తల్లిదండ్రులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది కొద్దిగా వాళ్ళకు ఆనందదాయకం అదే రకంగా ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది ఫస్ట్ టైం కాబట్టి ఇంతకుముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేకుండా డైరెక్ట్ ఇస్తుండే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకపోతుండే ఈ సంవత్సరం దీనికి పెట్టడం జరిగింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 140 సీట్లు కేటాయించడం జరిగింది కాబట్టి మిత్రులారా తప్పకుండా ఈ సంవత్సరము 1500 సీట్లలో 702 సీట్లు రిజర్వేషన్లకు కేటాయించారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కు ఒక శుభ పరిణామాన్ని చెప్పవచ్చు మనము అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా 22వ తారీఖు విడుదల చేసేటువంటి ఈ రిజల్ట్లో మీకు సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా సర్టిఫికేట్స్ అనేటువంటివి మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు ఏవైతే తీసుకున్నామో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి మిత్రులారా 22వ తారీఖున మళ్ళీ ఫస్ట్ ఫేజ్ వస్తుంది కాబట్టి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంటుందా లేదా అనేటువంటిది మనకు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఏమన్నా సీట్లు మిగులుతేనే సెకండ్ ఫేజ్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు 22వ తారీఖు అయిపోయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మిత్రులారా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో 22వ తారీఖు కోసం మనం అందరం వెయిట్ చేద్దాము అదే రకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు సీట్ రావాలని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ సీ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సీట్